గౌతమ్ బుద్ధుడు ఏకాంతంగా ఉన్న సమయంలో కొంతమంది గ్రామస్తులు గౌతమ్ బుద్ధుని దర్శనం కోసం వస్తారు. వారందరూ గౌతమ్ బుద్ధుని ఇలా అడుగుతారు, చాలా రోజుల నుంచి మేము ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతామనుకుంటూ ఉన్నాం, దానికి మీరు మాత్రమే సరైన సమాధానం చెప్పగలరని వారు గౌతమ్ బుద్ధుని ఇలా అడుగుతారు. మీరు ఎల్లప్పుడూ ఇలా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఆ ఆనందం యొక్క రహస్యాన్ని మాకు తెలియజేయండి అని అడుగుతారు. వారి ప్రశ్నను విన్న గౌతమ్ బుద్ధుడు కాసేపు మౌనంగా ఉండి చిన్న చిరునవ్వు నవ్వుతూ పక్కనే మట్టి కుండలో ఉన్న నీటిని చేతిలోకి తీసుకుంటూ ఇలా చెప్పసాగాడు, దీని బరువెంతో మీలో ఎవరైనా నాకు చెప్పగలరా అని అడుగుతాడు. ఆ ప్రశ్న విన్న గ్రామస్తులు ఎవరికి తోచిన విధంగా వారు చెప్పడం ప్రారంభిస్తారు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు, మీరంతా సరిగ్గానే చెప్పారు, కానీ దీన్ని మీరు కొద్ది సమయం పాటు పట్టుకుని ఉంచగలరా అని అడుగుతాడు. అందుకు గ్రామస్తులంతా, సరే స్వామి, మేం పట్టుకుంటామని బదులిస్తారు. సరే మీరు పట్టుకుంటారు, దాన్ని ఒక గంట పాటు పట్టుకుంటే ఏమవుతుంది, 2 గంటల పాటు పట్టుకుంటే ఏమవుతుంది, ఒకరోజంతా దీనిని అలాగే కదలకుండా పట్టుకుని ఉంటే ఏమవుతుందో చెప్పగలరా అని అడుగుతాడు గౌతమ్ బుద్ధుడు. అప్పుడు ఆ గ్రామస్తులు, కొద్ది సమయం పాటైతే దాన్ని మేము సులభంగా పట్టుకోగలం స్వామి, అదే ఒక రోజంతా అంటే మేము దాన్ని అసలు పట్టుకోలేము, మా చెయ్యి మొద్దుబారిపోతుంది అని బదులిస్తారు వారంతా. అప్పుడు గౌతమ్ బుద్ధుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు, ఇది ఎంత తేలిగ్గా ఉన్నప్పటికీ దీన్ని ఎక్కువసేపు పట్టుకోలేము, ఆ విషయం నాకు తెలుసు. అలాగే మన జీవితంలో కూడా పనికిరాని పనికి మారిన విషయాలన్నింటినీ పట్టించుకుంటూ వాటి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనసు భారంగా మారిపోతుంది. అలా భారంగా మారిన మీ మనస్సు మీకు ఆనందాన్ని ఇవ్వకపోగా మీ జీవితాన్ని మరింత దుఃఖంలోకి తోస్తుంది. దానితో మీ జీవితంలో పరధ్యానం ఎక్కువ అవుతుంది. అప్పుడు మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న విషయాలను ఆస్వాదించడం మానేస్తారు. దానితో జీవితంలో నిరాశ నిస్పృహలు ఎక్కువైపోయి మనసు బాధాకరంగా మారి ఆనందం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పనికి మారిన పనికిరాని విషయాల్ని పట్టించుకోవడం మానేస్తామో అప్పుడే మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందం మళ్ళీ తిరిగి ప్రవేశిస్తుంది. ఇదే ఆనందం యొక్క పరమరహస్యం అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు ఆ గ్రామస్తులతో. ఒకరోజు గౌతమ్ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. వారు ఆ మార్గం మధ్యలో ఒక నదిని దాటవలసి వచ్చింది. వారితో పాటుగా ఎంతోసేపటి నుంచి ఆ నదిని దాటడానికి ప్రయత్నిస్తుంది ఒక స్త్రీ. కానీ గౌతమ బుద్ధుడు మాత్రం ఆ స్త్రీని తన భుజంపైకి ఎక్కించుకుని ఆ నదిని దాటించాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న గౌతమ్ బుద్ధుని శిష్యులు వారిలో వారు ఇలా అనుకోసాగారు, మనం బ్రహ్మచారుణం కదా, పర స్త్రీని ముట్టుకోకూడదు కదా, కానీ మా గురువు గారింటి ఇలా చేశారని వారిలో వారు మదనపడసాగారు. కొంతసేపటికి వారంతా ఆ గ్రామాన్ని చేరారు. వారు ఉండబట్టలేక తమ సందేహాన్ని గౌతమ్ బుద్ధుని ముందు ఉంచారు. అందుకు గౌతమ్ బుద్ధుడు, నేనామె బరువును తలంపును నది ఒడ్డునే వదిలేశాను, కానీ మీరు మాత్రం మీ మనసులో ఆ బరువును ఇంకా మోస్తూనే తిరుగుతూ ఉన్నారు. మనకు ఎన్నో ధర్మాలు ఉన్నప్పటికీ, ఎన్నో నియమాలు ఉన్నప్పటికీ, మానవ ధర్మం అనేది అన్ని ధర్మాలలో కల్లా గొప్పది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఆ ధర్మాన్ని తప్పకుండా పాటించి తీరాలి. సాటి మనిషి ఆపదలో ఉన్న సమయాన లింగభేదం చూడకుండా ఆ ధర్మాన్ని ఆచరించి చూపాలి, అప్పుడే మనుష్య జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు తన శిష్యులతో. ఒకరోజు ఒక యువకుడు గౌతమ్ బుద్ధుని వద్దకు వచ్చి, నా విలువెంతో నాకు ఏమాత్రం తెలియడం లేదు, మీరే నా నిజమైన విలువను ఎలాగైనా తెలియజేయండి అని వేడుకున్నాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు తన పక్కనే ఉన్న ఒక రాయిని తీసి ఆ యువకునికిస్తూ, నేను నీకు కొంత సమయాన్ని ఇస్తున్నాను, రేపు సాయంత్రంలోగా నువ్వు వెళ్ళి ఈ రాయి యొక్క నిజమైన విలువెంతో తెలుసుకునిరా అని చెప్పి ఆ యువకుణ్ణి పంపివేశాడు. అప్పుడు ఆ యువకుడు ఆ రాయిని తీసుకుని పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళాడు. దానిని అక్కడే ఉన్న ఒక భికారికి చూపిస్తూ, ఈ రాయి విలువెంతో చెప్పగలవా అని అడిగాడు. అప్పుడు ఆ బిచ్చగాడు ఆ రంగురాయిని చూస్తూ, ఇది ఏమాత్రం విలువలేనిది, ఇది నాకు ఒక పూటకు కూడా భోజనానికి రాదు అని చెప్పి ఆ యువకుని తిట్టి అక్కడి నుంచి పంపివేశాడు. ఆ యువకుడు మరికొంత దూరం వెళ్ళి ఒక కూరగాయల వ్యాపారికి దాన్ని చూపించి దాని విలువెంతని అడిగాడు. ఆ వ్యాపారి ఆ రాయిని చేతిలోకి తీసుకుని, దీనికి నేను 1 కేజీ టమాటాలు మాత్రమే నీకు ఇవ్వగలను, ఇది నాకు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు. మరికొంత దూరం వెళ్ళి ఒక నగల వ్యాపారికి ఆ రాయిని చూపించాడు. అతన్ని కూడా అదే ప్రశ్న అడిగాడు. అందుకు ఆ నగల వ్యాపారి, దీనికి నేను 1 బంగారు కడియాన్ని నీకు ఇస్తాను, ఈ రాయి నాకిచ్చి అన్నాడు.
అతను ఆ రాయిని బంగారు వ్యాపారికి కూడా ఇవ్వకుండా దాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. కాసేపటికి అతను ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వజ్రాల వ్యాపారికి ఆ రాయిని చూపించాడు. అతను ఏమీ అడగకుండానే, ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత విలువైన రాయిని నా జీవితంలో నేను ఇప్పటి వరకు చూడనే లేదు అని అన్నాడు. ఇక నా దగ్గర ఉన్న ధనాన్నంతా వెచ్చించినా ఈ రాయిని నేను కొనలేను అని సమాధానమిచ్చాడు. అప్పుడు అర్థమైంది ఆ యువకునికి దాని విలువెంతో. ఆ రాయిని తీసుకుని తిరిగి గౌతమ్ బుద్ధుని వద్దకు వచ్చాడు ఆ యువకుడు. ఆ యువకుడు గౌతమ్ బుద్ధునికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ యువకునితో, సమాజంలో ఉన్న వివిధ మనస్తత్వం కలిగిన జనాలు వారి వారి స్థాయిని బట్టి నిన్ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరు ఏదైతే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వారికి నువ్వు అలాగే కనిపిస్తావు. వారు నీ విలువను వారి స్థాయిని బట్టి లెక్కగడతారు. కానీ వారు వేసిన అంచనాలు ఏమాత్రం నిజం కావు. నువ్వు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పవాడివి. నీ విలువ అసలు వెలకటలేనిది ఈ రాయిలాగా అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు ఆ యువకునికి. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకుంటూ ఆత్మనూన్యతా భావంతో అసలు జీవించుకు. అటువంటి భావనను వదిలిపెట్టి ఆత్మవిశ్వాసాన్ని నీలో నింపుకుని నిరంతరం నీ లక్ష్యం కోసం నీ గమ్యం కోసం పనిచేయి. అప్పుడే నువ్వు చేరాలనుకున్న లక్ష్యం నీ గమ్యం నీకు చేరువవుతాయి. ఎప్పుడైతే మనలో దాగి ఉన్న నిజమైన విలువను మనం కనుగొంటామో అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు ఆ యువకునికి. అప్పుడు అర్థమైంది అతనికి తన నిజమైన విలువెంతో. ఒక గ్రామంలో దేవశర్మ అనే ఒక వడ్రంగి ఉండేవాడు. అతను ఎంత కఠినమైన చెక్క మీదనైనా అద్భుతమైన కళాఖండాలు చెక్కేవాడు. ఒకరోజు కొంతమంది గ్రామస్తులు అతను ఇంట్లో లేని సమయాన వంకరటింకరగా ఉన్న ఒక పెద్ద చెట్టును అతని ఇంటికి తీసుకొస్తారు. ఆ సమయంలో అతని శిష్యులు ఆ చెక్కను చూసి, ఇది ఏమాత్రం చెక్కడానికి వీలు కాదు, దీనిపైన ఎటువంటి శిల్పాలు చెక్కలేము, మీరు దీన్ని తీసుకెళ్ళండి అని తిప్పి పంపివేస్తూ ఉంటారు. అప్పుడే దేవశర్మ ఇంటికి వస్తూ ఉంటాడు. వాళ్ళ శిష్యుల నిర్వాకాన్ని చూసి వారిని మందలించి ఆ చెక్కను లోపల పెట్టిస్తాడు. కొంతకాలానికి పనిని ప్రారంభిస్తాడు దేవశర్మ. వంకర టెంకరగా ఉన్న అనవసరమైన భాగాల్ని తొలగిస్తూ దాన్ని ఒక రూపుకు తీసుకొచ్చి కొంతకాలానికి ఒక అద్భుతమైన శిల్పాన్ని తయారు చేస్తాడు. ఆ వంకర టెంకరగా ఉన్న చెక్కలాగే మనలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతేనే ఒక అద్భుతమైన వ్యక్తిగా మారగలం అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు తన శిష్యులకు. ఇంత మంచి కథలు చెప్పినందుకు గౌతమ్ బుద్ధునికి అతని శిష్యులు మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. బాగా పొద్దుపోవడంతో తమ తమ కుటీరాలకు బయలుదేరారు ఆ శిష్యులంతా.